వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వీడు మీకు ఏదో ఒక విషయం స్వయంగా చెప్పాలని ఇక్కడికి వచ్చాడు. సంగతి ఏమిటో చెప్పమని దబాయించి అడిగినా చెప్పలేదు. ఏమిట్రా సారది? చెప్పు, ధైర్యంగా చెప్పు. గోపీనాథ్ పోయాడని తెలిసింది. అయితే ఏంటి, చచ్చిన వాడి పేరు చెప్పి ఫండ్ వసూలు చేయాలన్నా ప్రజాబంధు? అయ్యో లేదు సార్. మరి రాత్రులు పడుకున్న నిద్ర రావడం లేదు సార్. ఈ సంగతి నా పెళ్ళానికి చెప్తే అదే నాకు సలహా ఇచ్చింది. తమర్ని స్వయంగా కలుసుకుని నిజమేమిటో ధైర్యంగా చెప్పమంది. ఏమిటి, నువ్వు వాడిని చంపింది? అయ్యో కాదు సార్. మరి ఆ రోజు బార్లో జరిగిన పోట్లాట నేను చూశాను సార్. ఏం చూసావు? అతన్ని కొట్టింది శశిగారే సార్. చెప్పరా ఎవరు శశి? అతను మోహన్ కుమార్ గారు తమ్ముడు శశి. హలో, ఎక్కడున్నాడు శశి కుమార్? అడుగో. డోంట్ వరీ రా, నీకోసం పోలీసులు వస్తున్నా. నువ్వు గోడానికి ఫోన్ చేసి మన కంప్లీట్ టీం ఇక్కడికి వచ్చే మనం వెళ్ళు. నువ్వేనా శశి కుమార్? నేనే. ఎందుకు వచ్చావు? ఎవరి పర్మిషన్ ఈ కాలేజీలోకి వచ్చావరా? కమిషనర్ ఆఫీస్ దాకా రావాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకు అక్కడ చెప్తారు, జీప్లో ఎక్కు. ఏదైనా ఒక ఫేవర్ కావాలనుకుంటే కమిషనర్ని ఒకసారి ఇంటికి వచ్చి మీట్ అవ్వను. జ్యోతి, అన్నయ్య బంగ్లా అడ్రస్ తాటికి అంత అక్షరాలతో రాసి వీడికి ఇవ్వు. మర్యాదగా నువ్వు రానట్లయితే నిన్ను బలవంతంగా లాక్కెడతా. సారా ఊరికి బెదిరించుకురా చేతి. ఎస్ కమిషనర్. Oh!
Sir, మీ అడ్డలండి ప్లీజ్. ఛే, వదలరా. అన్నం తింటావా గడ్డి తింటావా? లీవ్ హిమ్ యు బ్లడి. హే బద్మాష్, డోంట్ టచ్. రాస్కల్, వీడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందా? యు ఫుల్, వీడిని బొక్కలు తోడడానికి వారెంట్. ఆ, పూర్వం వీడు రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్లి పెద్ద పులిని చంపాడని వీడి మీద ఫారెస్ట్ బిజినెస్ నుంచి ఒక కంప్లైంట్. ఎంక్వైరీ చేసినప్పుడు నిజమని తేలింది. పైగా వీళ్ళ ఇంట్లో రైట్ చేసినప్పుడు పెద్ద పులి తలో గోల్డో తోకో ఏదో దొరికినట్టు కూడా ఉంది. ఆ కారణం వల్ల ఈ వారెంట్ బుర్రకెక్కిందా ఇప్పుడు? వదిలే వదిలే వదిలే. లీవ్ హిమ్. కుక్క రయ్ మోహన్ కుమార్ ఉచ్చే పన్నీరుగా అశుద్ధమే గంధంగా పూసుకుని ఆ నీచుడు వేసే ఎంగిలి మెతుకులు తింటూ తోక ముడుచుకుని కళ్ళు మూసుకుని చొల్లు కారుస్తూ వారి కాళ్ళ దగ్గర పడుండే నీకు ఇలాంటి పరమ బేవర్సన కొడుకులకి ఆ పేరు చెల్లుతుంది. నాకు కాదురా, గుర్తుంచుకో, ఐ ఆమ్ భరత్ చంద్ర, జస్ట్ రిమెంబర్ దాట్.